హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ బ్రదర్స్. ఈరోజు ఎపిసోడ్ మనము అశోక్ నగర్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మన బ్రాంచ్ నుండి చూస్తామండి. ఇప్పుడు మనం చూపించే వెరైటీస్ అన్ని బ్రాంచెస్లోనూ అవైలబుల్ ఉంటుంది, కానీ సేమ్ ప్రింట్స్ సేమ్ వెరైటీ అనేది ఉండదు. కానీ మంచి డిజైనర్ వేర్, చాలా చక్కటి ఒక రేర్ అయినటువంటి వెరైటీ చూస్తామండి మనము. ప్యూర్ లెనిన్ మీద వచ్చేటువంటి వెరైటీ, హ్యాండ్లూమ్ లెనిన్ మీద. మనకి లెనిన్ అనేటప్పటికల్లా ఇప్పుడు 300, 500, 1000 నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాయి లెనిన్, మన షాప్స్లో కూడా దొరుకుతుంది. బట్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద వచ్చేటువంటి డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ అయితేనేమి, దాని మీద వచ్చేటువంటి వర్క్ అయితేనేమి, ఇది ఒక డిఫరెంట్ రేంజ్ అనమాట. అంటే ప్యూర్ వెరైటీ అనమాట. ఇది చాలా తక్కువ షాప్స్లోనే దొరుకుతాయి, అన్ని షాప్స్లో కూడా, బయట అన్ని షాప్స్లో కూడా అవైలబుల్ ఉండవండి. మన షాప్స్లో అయితే మన 3 బ్రాంచెస్లో కూడా మనకి ఇటువంటి శారీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2160 రూపీస్. ఇది మనకి తక్కువ, చాలా తక్కువ ప్రైస్లో, మనకి హోల్సేల్ ప్రైస్లో ఈ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. ప్యూర్ లెనిన్, హ్యాండ్లూమ్ లెనిన్ మీద వచ్చేటువంటి డిజిటల్ ప్రింట్ ఈ శారీలో మనం చూస్తే, శారీ అంతా కూడా మనకి ప్యూర్ లెనిన్ క్లాత్ మీద వస్తుంది. దాని మీద ఇచ్చినటువంటి డిజిటల్ ఫ్లవర్ టెస్ట్ ఉన్నటువంటి ఇస్తున్నాము, మంచి గ్రీనిష్ యాష్ కలర్తో వస్తున్నది. దీనికి ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మంచి యాష్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నామండి. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనం చూడొచ్చు. ఒక 12 ఇంచ్ ఉన్నటువంటి బార్డరు, యాంటిక్ ఫినిష్ ఉన్నటువంటి బార్డర్ అనేది వస్తుంది విత్ గ్రే కలర్ కాంబినేషన్తో. చాలా డిగ్నిఫైడ్ అయినటువంటి వెరైటీ అండి. ఇదంతా కూడా మనకి రేర్గా దొరుకుతున్నటువంటి వెరైటీ. ఇప్పుడు బయట చాలా షాప్ దగ్గర మనకి డూప్లికేట్ అనేది దొరుకుతుంది, కానీ ప్యూర్ వెరైటీ, ప్యూర్ అనేది అసలు ఎలా ఉంటుందనేది మనం చూడొచ్చు ఇందులో. ఇది వచ్చేసి మనకి దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్, మనకి 1/2 మీటర్ ఉన్నటువంటి పళ్ళు డిజైన్ యాంటిక్ ఫినిష్తో వస్తుంది మనకి. అలాగే దీని బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి దీంట్లో బ్రొకెట్ డిజైన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2160 రూపీస్లో దొరుకుతుంది. ఇందులోనే మరొక వెరైటీ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి అదే సేమ్ క్లాత్లోనే ఉంటుంది, అలాగే దీంట్లో వచ్చేటప్పటికల్లా ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద వస్తున్నటువంటి డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇది శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ టేస్ట్తో ఉండేటట్టు ఇస్తున్నాము. శారీ అంతా కూడా చక్కటి ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అంటే కూడా మనకి కనకాంబరం షేడ్ కలర్ అని చెప్పవచ్చు. కనకాంబరం షేడ్ మీద మనకి చక్కటి డిజిటల్ ఫ్లవర్, దానికి ఇచ్చినటువంటి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అయినటువంటి బార్డర్, మనకి పైన షోల్డర్ బార్డర్ ఈ విధంగా వస్తే కింద ఇచ్చేటువంటి బార్డర్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో మనకు వస్తుంది. చాలా రిచ్గాను, చాలా డిగ్నిఫైడ్గాను ఈ వెరైటీ అనేది ఉంటుందండి ఇది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూస్తాం. పళ్ళు డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒక చిట్పళ్ళు స్టైల్లో ఈ శారీకి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా యాంటిక్ ఫినిష్తో ఉంటుంది. దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ మనకి కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి శారీకి కూడా ప్రింట్ అనేది, అలాగే దీంట్లో వచ్చిన డిజైన్ అనేది డిఫరెంట్గా ఇస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఈ శారీస్ ఏదైతే ఉన్నాయో ఇది మనకి అశోక్ నగర్ బ్రాంచ్లో దొరుకుతాయి, కానీ ఇలాంటి వాటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి అన్ని షాప్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి బ్లౌజ్ అనేది మనం చూడొచ్చు, టిష్యూ కాతో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇస్తున్నాం. దీంట్లో టిష్యూ అండ్ జూట్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ అనమాట. ఇది చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2160 రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి లైట్ లెమన్ కలర్ మీద ఇస్తున్నామండి, ప్రింట్ చేసినటువంటి వెరైటీ అనమాట. మనకి డిఫరెంట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా. బయట ఇప్పుడు జనరల్ ఇందులో చాలా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి మన దగ్గర, 1000, 1100 కూడా దొరుకుతుంది మన దగ్గర, కానీ అంత ఏంటంటే ప్యూర్ ఐటమ్ కాదు. ప్యూర్కున్న ఇది అలాగా ఉంటుంది అనమాట. ఇది గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా ఏంటనేది మనకు తెలుసు. అదేవిధంగా ప్యూర్ మెటీరియల్ దగ్గరికి వచ్చేటకుండా ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్. ఇంకోటి ఏంటంటే హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ అనమాట, దాని మీద వస్తున్నటువంటి డిజిటల్ ప్రింట్. ఈ శారీ దగ్గరికి వస్తే మనకి చక్కటి లెమన్ కలర్ మీద పింక్ అండ్ ఆరెంజ్ కలర్, అలాగే చక్కటి గ్రీన్ కలర్తో మనకి ప్రింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇచ్చినటువంటి బార్డర్ వచ్చి మనం చూస్తే మస్టర్డ్ ఎల్లో కలర్ అండి బార్డర్. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనం చూడొచ్చు. ఒక 6 ఇంచెస్ ఉన్నటువంటి బార్డర్ అనేది మనకి కింద వైపు వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూస్తే ఒక లైన్స్ టిష్యూతో ఉన్నటువంటి పళ్ళు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజు, మంచి మస్టర్డ్ కలర్ 2 సైడ్ బార్డర్స్తో చాలా చక్కటి ప్లెయిన్ బార్డర్ ఇవ్వడం జరిగిందండి. మంచి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది.
ఈ శారీ కాస్ట్ కూడా మనకి 2160 రూపీస్లో మనకి అవైలబుల్ ఉన్నది. నెక్స్ట్ ఇందులోనే మనం ఇంకొక ప్యాటర్న్ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి గ్రీన్, పిస్తా గ్రీన్ అంటారండి. చాలా ఇందులో కలర్స్ అన్నీ కూడా మనం చూస్తే అన్నీ కూడా చక్కటి పేస్టల్ కలర్స్, మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి కలర్స్ అనేది ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరగలేదు. అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా చక్కటి కలర్స్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేసి మనకి పిస్తా కలర్, దాంట్లోనే గ్రీనిష్ పిస్తా కలర్లో చక్కటి డిజిటల్ ప్రింట్ మనకి ఫ్లవర్ టేస్ట్తో ఉన్నటువంటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇచ్చినటువంటి బార్డర్స్ కూడా మనం చూస్తే యాంటిక్ ఫినిష్ ఉన్నటువంటి జరీకి మనకు వచ్చేసి మస్టర్డ్ యెల్లోలోనే ఒక డిఫరెంట్ షేడ్ మనకి ఏమంటాం మెంత్ కలర్ అంటాం అన్నమాట, అటువంటి కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బార్డర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇందులో ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్ అయితే కింద ఇచ్చేటువంటి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఒక 10 ఇంచ్ ఉన్నటువంటి బార్డర్తో చాలా డిగ్నిఫైడ్గా ఇది డిజైన్ చేయడం జరిగింది. అలాగే దీని పళ్ళు కూడా చూస్తాము. పళ్ళు దగ్గరకు వచ్చేటికల్లా సింపుల్ 1/2 మీటర్ ఉన్నటువంటి పళ్ళు డిజైన్, చాలా చక్కటి డిజైన్ వచ్చింది. అలాగే దీంట్లో బ్లౌజ్ కూడా ఇంతకుముందు మనం చూసినట్టు జూట్ అండ్ టిష్యూ అనేది మిక్స్ చేస్తూ చక్కటి బ్లౌజ్ అనేది ఇచ్చినారు. ఇవన్నీ కూడా మనకి 2160 రూపీస్లో మనకి ఈ ప్రింటెడ్ వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇందులో ఇంకొక డిజైన్ కూడా మనం చూస్తామండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద, బెనారస్లో హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి వెరైటీ. ఇందులో క్లాత్ అనేది మనకు వచ్చేసి ప్యూర్ లెనిన్ అండ్ కోరా మిక్స్, ప్యూర్ కోరా మిక్స్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ. అలాగే దీంట్లో వచ్చేటువంటి బోర్డర్స్ అన్నీ కూడా మనం అంతా కూడా మనకు ఒక పైథాని స్టైల్లో ఇచ్చినటువంటి వెరైటీ అండి. మీకు చిన్న షాప్స్లో బయట ఎక్కడా కూడా మనకి ఇలాంటి వెరైటీ అనేది దొరకదు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇలాంటి వెరైటీ మెయింటెన్స్ చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మనకి హ్యాండ్లూమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద మనము ఎక్కువగా మనం ఇలాంటి వెరైటీస్ డిఫరెంట్గా ఉండాలి అనే ప్యాటర్న్ మీద మనం ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి శారీ చూస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి ప్యాటర్న్, ముందు క్లాత్ గురించి మనం చెప్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు లెనిన్ అండ్ ప్యూర్ కోరా మిక్స్తో ఉంటుంది. కాబట్టి ఇది మరీ ఫాలింగ్గా ఉండదు, అట్లని స్టిఫ్గా కూడా ఉండదు, కంప్లీటు కొద్దిగా ఇది స్టిఫ్నెస్తో ఉంటుంది అంతే అండి. ఇందులో మనకి శారీ క్లాత్లో మనకి చూస్తే ఆ లెనిన్ లైన్స్ అవన్నీ కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఒక రా సిల్క్ స్టైల్లో మనకి ప్యూర్ రా సిల్క్ ఎలా ఉంటుందో ఆ స్టైల్ అనేది కనిపిస్తుంది. ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వచ్చినటువంటి వెరైటీ అన్నమాట. ఇది శారీ అంతా కూడా మనకి యాంటిక్ స్టైల్ ఉన్నటువంటి జరితో, గోల్డెన్ యాంటిక్ స్టైల్తో ఉన్నటువంటి జరితో బుటాయి ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తూ పైన ఇచ్చినటువంటి బార్డర్, స్టిచ్చింగ్ బార్డర్ అంటారు, అటువంటి బార్డర్ని ఇక్కడ పైన మనం ఇస్తున్నాము. షోల్డర్ మీద వచ్చేటట్టు కింద ఇచ్చేటువంటి బార్డర్ చూడాలండి, చాలా అందంగా మనకి పైతాని డిజైన్లో డిజైన్ చేయడం జరిగింది. విత్ టెంపుల్ బార్డర్ వచ్చేటట్టు కూడా శారీ మొత్తం కూడా ఈ బార్డర్ అనేది ఇదే విధంగానే వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు డిజైన్ కూడా మనం చూడొచ్చు. పళ్ళులో కూడా మనకి ఈ పైథాని వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇది ప్యూర్ మీద వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి విత్ బార్డర్తో ఉండేటట్టు, హ్యాండ్స్ పర్పస్ ఉపయోగపడేటట్టు ఒక బార్డర్తో ఇస్తున్నారు. పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇందులో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనకి పార్టీ వేర్గా చాలా ఉపయోగపడుతుంది. డిఫరెంట్ మెటీరియల్ అని చెప్పాలి, మనకి బయట కూడా చాలా తక్కువ షాప్స్లోనే ఇలాంటి వెరైటీస్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర మొదటి నుంచి కూడా ప్యూర్ వెరైటీ అనేది ఎక్కువగా మెయింటెనెన్స్ చేస్తుంటాం కాబట్టి మన షాప్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి వెరైటీ, రేర్ వెరైటీ అనేది దొరుకుతుంటుందండి. ఇందులో వచ్చేటువంటి కలర్స్ అనేది ఇప్పుడు మనం చూస్తాము. ఇందులో మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నది. ఫస్ట్ పింక్ కలర్ చూసాము, ఆ తర్వాత వచ్చేసి గోల్డెన్ మస్టర్డ్ కలర్కి పింక్ కలర్ బార్డర్తో వచ్చేటట్టు ఇస్తున్నామండి. ఇది కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది కలర్స్. ఇందులో 4 కలర్స్ ఇచ్చినాము, 4 కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఇవన్నీ కూడా వచ్చేసి మనకి గోల్డెన్ మస్టర్డ్ కలర్తో వస్తుంది. మనకి శారీ అంతా కూడా మనకి చాలా చక్కగా వచ్చేటట్టు ఇచ్చాము. లెనిన్, ప్యూర్ లెనిన్ వస్తుంది, అట్లాగే ప్యూర్ కోరా మీద వస్తున్నటువంటి వెరైటీ. దీంట్లో కూడా మనం చూడొచ్చు సేమ్ బుట్టీనే యాంటిక్ ఫినిష్ వస్తున్నాం. అలాగే దీంట్లో బార్డర్ విత్ చిన్న గోట్ బార్డర్, పింక్ కలర్ కాంబినేషన్, పైన ఇచ్చినటువంటి బార్డర్, ఇది కింద బార్డర్ కూడా మనకి చూడొచ్చు. చాలా అందమైనటువంటి బార్డర్, ఇంకా ఎల్లోలో కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే దీన్ని కాంట్రాస్ట్ అయినటువంటి పళ్ళు,
చక్కటి బ్లౌజ్, మంచి బ్లౌజ్. పింక్లో కూడా ఇది ఏంటంటే మెజంతా పింక్ అంటాం మనం, అటువంటి పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది వచ్చింది. ఇందులోనే మరొక కలర్ కూడా చూడొచ్చు మనం, రెడ్ కలర్ అండి. ఇప్పుడు మనం పింక్ చూసాం, ఎల్లో చూసాం, అలాగే ఇది రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా అందంగా ఉందండి, డిగ్నిఫైడ్గా ఉంది. ముఖ్యంగా మనకు డిఫరెంట్గా కనిపించాలి అంటే ఇలాంటి వెరైటీస్ అనేది కట్టచ్చు. ఇటువంటి శారీస్ కట్టినప్పుడు ఇది ఏం వెరైటీ, ఎక్కడ దొరుకుతుంది అనేది కంపల్సరీ మిమ్మల్ని అడుగుతారండి. మీకు ముఖ్యంగా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కావాలి అని అంటే మన విజయ్ బ్రదర్స్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. మీకు రెగ్యులర్గా మన వెరైటీస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూడొచ్చు. వెరైటీస్ చూడాలి అని అనుకుంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇందులో కూడా మనకి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ అని చెప్పని చెప్పచ్చు. దానికి ఇచ్చినటువంటి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్. ఇది మనకి పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్, మిగిలిన బుట్టీస్ అంతా కూడా సేమ్ స్టైల్లోనే ఉంటుంది. అలాగే బార్డర్ కూడా సేమ్లో ఉంటుంది, కానీ కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ ఉంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ అనేది వస్తుంది. అలాగే దీని పళ్ళు కూడా మీకు బ్లూ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పైతాని వర్క్, బెనారస్లో ప్యూర్ పైతాని మీద వచ్చేటువంటి వర్క్ అన్నమాట. ఇదంతా చూడండి, ఇదంతా కూడా మనకి బ్లౌజ్ విత్ బార్డర్తో వస్తుంది కాబట్టి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక మరొక కలర్ కూడా ఉందండి, ఇది వచ్చేసి బ్లూ కలర్, మంచి చక్కటి బ్లూ కలర్. మనకి చాలా రేర్గా వచ్చేటువంటి ఇంకు బ్లూ అంటాము, లేదా మంచి రాయల్ బ్లూ కలర్ అంటాం మనం. చాలా చక్కటి కలరు, రేర్గా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అనేది. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి శారీస్ అనేది ఇందులో. ఇందులో మనం చూస్తే శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి ప్యాటర్న్ అనేది దీంట్లో ఇస్తున్నాము. కలర్ కాంబినేషన్ ఫుల్ శారీ అంతా ఇదే స్టైల్ ఇస్తూ, కింద ఇచ్చినటువంటి బోర్డర్ గ్రీన్ కలర్తో యాడ్ చేస్తూ మనం ఇస్తున్నాం. ఈ ఇంత ఇదంతా కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,150 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది. 6,150 రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి ప్యూర్ వెరైటీ అనమాట ఇది. ఇందులో కూడా మనకి పళ్ళు అనేది మనం చూడొచ్చు, ప్యూర్ రెడ్డిష్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి పళ్ళు, అలాగే బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, చాలా చక్కటి కొన్ని రేర్ అయినటువంటి వెరైటీ అనమాట. ఇదంతా కూడా మనకి లెనిన్ అండ్ కోరాతో మిక్స్ అయినటువంటి హ్యాండ్లూమ్ వెరైటీ, బెనారస్లో వచ్చేటువంటి వెరైటీ. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 6,150 రూపీస్. ఓకే, ఇయర్స్ చూసారు కదా మన డిఫరెంట్ వెరైటీ అనేది. ఇలాంటి వెరైటీస్ మీరు రెగ్యులర్గా కూడా మన దాంట్లో చూడాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.